పశ్చిమ నియోజకవర్గంలో 4 కమ్యూనిటీలు మేయకుంటే వైశాసుల కమ్యూనిటీ మాత్రం బాగా ఈ రోజున చాలా ముందుకు ఉంది, బాగా డెవలప్ అయింది. ఈ కమ్యూనిటీ అనేది పేరుంది. మరి మిగతా వాళ్ళు ఎందుకు డెవలప్ కాలేదు? మీ అందరు ఎందుకు డెవలప్ అయ్యారు? ఇక్కడ ఎమ్మెల్యే అదేనా? మీరు సరే, వైశాసు కమ్యూనిటీ డెవలప్ అయిందో లేదో పక్కన పెడతాం. సరే, అది డెవలప్ అయ్యే నేను చెప్తా. సీనియర్ వచ్చిన తర్వాత నగరాలకి జగన్మోహన్ రెడ్డి గారు, ముందే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నగరాలని బీసీలో చేయించింది. అప్పుడు పాత్రలో సీనియర్ ఉంటాం. అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక సామాన్యమైన మహిళని తీసుకెళ్ళి మేయర్ని చేయటం, ఒక సామాన్యంగా ఉన్న మంచి లీడరు పైలా సోమనరెడ్డి గారు ఆయనకి తీసుకెళ్ళి ఉడా చైర్మన్ ఇవ్వటం, మన అమ్మవారి గుడి చైర్మన్ ఇవ్వటం, ముగ్గురు కార్పొరేటర్లని నగరాలుగా చేయటం ఎప్పుడు ఏ చరిత్రలో కూడా లేదు. మీరు చూసుకోండి అది. అలాగే ముస్లిమ్స్ నగరాలు అయిపోయింది కదా, ముస్లిమ్స్ పెద్ద వర్గం. ఇవాళ ఎన్ని మసీదులు కట్టినా, ముసాఫిర్ఖానా కట్టినా, ముస్లిమ్స్లో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినా, అలాగే వక్ఫోర్డ్ చైర్మన్ ఇచ్చినా, అలాగే ఒక ఎమ్మెల్సీని విజయవాడ సిటీలో ఇచ్చినా, అలాగే ముగ్గురు కార్పొరేటర్లని ఇచ్చినా ఏ చరిత్రలో కూడా లేదు ముస్లిమ్స్లో. అలాగే మారువడేసు, మారువడేసుకి ఎప్పుడు ఈయన అండగా ఉంటాడు, ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు, నేనున్నానని చెప్పని. మారువడేసులో వ్యాపారంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళకి సీఎం గారి తీసుకెళ్ళి నేనున్నానని కొటారీకి ఇచ్చాడంటే ఆయనకి ఇష్టం లేకపోతే, మా కులం మీద ఇష్టం ఉంటే వాళ్ళకి ఎందుకు ఇస్తాడమ్మా? ఒక యాదవులకి, మరి జమల పూర్ణమ్మ గారికి, ఆమెకి గ్రంథాలయం చైర్మన్ ఇచ్చాడంటే ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏంటమ్మా? అంటే ఏంటి, అన్ని కులాలు బాగుండాలి. అటు బీసీలు బాగుండాలి, మైనార్టీలు బాగుండాలి, ఎస్సీలు బాగుండాలి, ఎస్టీలు బాగుండాలి. ఆ తర్వాతే వయసులు ఎప్పుడు రాజకీయాల్లోకి రారు, అంత అడగరు కూడా. వైశాసు వ్యాపారపరంగా డెవలప్ అవుతారు, కష్టపడతారు, సంపాదించుకుంటారు. మరి ఇవాళ వైశాసు కూడా ఇద్దరు కార్పొరేట్ సీట్లు ఇచ్చాడు ఆయన, అది కూడా మేము చెప్పుకోవాలి. అటు భవానీపురంలో నరేంద్రకి ఇచ్చిన, ఒంటంలో చటర్జీ గారికి ఇచ్చిన, మరి ఆయన పుణ్యమే. మరి ఇన్ని కులాలకి ఇన్ని ఇంతమందికి తగ్గ న్యాయం చేశాడంటే మరి వైశాసే ముందుకు వచ్చేది మీరు ఎందుకు అనుకుంటారు? మరి మాకన్నా ముందు ఒక రకం చెప్పాలంటే నగరాలు ఉన్నారు ఇవాళ, వాళ్ళ అదృష్టం అది. అమ్మవారు వాళ్ళకి దయ ఇచ్చింది, ఒక టర్మ్లోనేమో అమ్మవారి గుడి చైర్మన్ వాళ్ళకి ఇచ్చారు, ఒక టర్మ్లోనేమో మరి విజయవాడలో ఉన్న 64 డివిజన్లకి సంబంధించిన మేయర్ పదవి ఒకటువంటి సామాన్య విషయం కాదు. ఆ అమ్మ అంత కష్టపడుతుంది, దేవుడు అంత అదృష్టం ఇచ్చారు వాళ్ళకి. ఒక మాట నొక్కి నొక్కి చెప్తున్నారు, ఎవరు చెప్పమంటే అది నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా ఈయనే పోటీ చేస్తారు, ఈయనే గెలిపించుకుంటాము, ఈయన మాత్రమే కావాలి. మనం ఎంత కొంత నొక్కి చెప్పాల్సినంత అవసరం ఏంటి? మాకు నిజంగా కూడా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో కూడా తెలియదు. కానీ మీకు మీరే పర్టికులర్గా జై అని చెప్పుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ చెప్పాల్సినంత అవసరం ఏంటి? ఎవరికి చెప్పడానికి చూస్తున్నారు? ఇప్పుడు వాస్తవంగా అయితే మేము ఎక్కడా చెప్పలా, వెలంపల్లి సీని ఎమ్మెల్యే అని నెక్స్ట్ టికెట్టు సద్దల రామకృష్ణారెడ్డి గారు మీటింగ్ వచ్చి ఆయన జనాభాని, ఆ ఊరేగింపుని, ఆ డెవలప్మెంట్ని మూడు చూసి మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే మీ వెల్లంపల్లి శ్రీనివాస ఇక్కడ అని చెప్పారు తప్ప మేము ఎప్పుడు మా నోటెంబడ వెల్లంపల్లి శ్రీనికి టికెట్ సార్ మేము చెప్పలా. ఒక స్టేట్ హెడ్ ఒక పార్టీ హెడ్ ఆయన ఊరేగింపు చూసి ఆగస్టు 15 ఆ జనాభాను చూసి ఆనందం ఆగలేక సద్దల రామకృష్ణ అంత పెద్ద ఆయనే ఈయనే మీ నెక్స్ట్ క్యాండిడేట్ అని పంజాబ్ సెంటర్లో చెప్పారు. కాదమ్మా, వాళ్ళ అధిష్టానం కూడా వాళ్ళకున్న డిస్కషన్లో ఆ క్వాలిటీ రాబట్టాక ఏం చెప్తారు? అక్కడ రాకపోతే ఈయనేం చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబడ్డాయి కదా. రెండు, నిన్న వచ్చారు పెద్దిరెడ్డి గారు, చాలా పెద్ద మీటింగ్ జరిగింది, మామూలు ఊరేగింపు కాదు, శివాలయ విధుల్లో చైతన్య రెడ్డి గారు ఆర్గనైజేషన్ చేసింది. మరి అక్కడ కూడా మేమేం చెప్పమంటే వెల్లంపల్లి పేరే చెప్పాలి కదా. మళ్ళీ మల్లాదృష్ణు గారి పేరు చెప్పారు, ఆ పక్కన దేవుని అవినాష్ గారి పేరు చెప్పారు. మరి వెల్లంపల్లి గారి పేరు అంటారండి మీరు? ముగ్గురు పేర్లు చెప్తున్నారు కాదు, పక్కన నందిగాం సురేష్ చెప్పాడు, సీనన్న చాలా మంచోడు, విష్ణన్న అయితే వస్తు ఎదురొచ్చి చేయగలుపుతాడు, అవినాష్ అన్న అయితే చిన్నోడో పెద్దోడో తెలియదు. మరి నందిగాం సురేష్ చెప్పాడు ఒక ఎంపీ, మరి ఎంతమంది మాటలు చెప్తుంటే మేము చెప్పటం ఏంటి? ప్రజల దగ్గర నుంచి వస్తుంది వాయిస్ ఏమని, మళ్ళీ సీనన్నే కావాలి.